ఫుల్ ఫ్రేమ్ సెన్సర్స్ అని ఉంటుంది, యూనో అలానే ఏపీఎస్సీ సెన్సర్స్ కానీ లేదంటే సూపర్ 35 సెన్సర్స్ కానీ, అలానే మైక్రో ఫోర్ థర్డ్ సెన్సర్స్ MFT. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి. సో కెమెరా సెన్సర్ గురించి తెలుసుకోవడానికి చివరికి చూడండి. హలో ఎవరీవన్, హోప్ యూఆర్ డూయింగ్ సేఫ్ అండ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఇస్ దిస్ ఫకింగ్ ఐడియా? వెల్, ఐఎమ్ స్టీవెన్ వి ప్రసాద్ అండ్ ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్. హవ్ బర్న్ లెర్నింగ్ ఇట్, ఐ వుడ్ లైక్ టు షేర్ ద నాలెడ్జ్ విచ్ హవ్ బర్న్ లెర్నింగ్. సో కమ్ జాయిన్ మీ, లెట్స్ లెర్న్ అండ్ గ్రో టుగెదర్. సో నేను వాట్సాప్ అండ్ టెక్స్టింగ్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేశాను. దాని నెంబర్ వచ్చేసి 9010021026. మీరు దీన్ని టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. అలానే యూనో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో అంతా కూడా చదువుకోవాలనుకుంటే whatthefilmmaking.com మీరు ఈ సైట్కి విజిట్ చేసి చదువుకోవచ్చు. అలానే చాలా ఫ్రీబీస్ ఉన్నాయి, లైక్ టైటిల్ ప్రాజెక్ట్స్ కానీ, టెంప్లెట్సే కానీ, లేదంటే మ్యూజిక్ సంబంధించిన కానీ, యూనో ఇవి మీరు ఏదైనా ఫ్రీబీస్ ఇవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కెమెరా సెన్సర్ అనేది యూనో కెమెరాకి హార్ట్ లాంటిది. సో మనం తీసే ఇమేజ్ని యూనో సెన్సర్ మీద నుంచి మనకు కార్డులోకి సేవ్ చేస్తుంది. సో ఈ సెన్సర్స్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్స్ అని ఉంటుంది, యూనో అలానే ఏపీఎస్సీ సెన్సర్స్ కానీ, లేదంటే సూపర్ 35 సెన్సర్స్ కానీ, అలానే మైక్రో ఫోర్ థర్డ్ సెన్సర్స్ MFT. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి. సో పెద్ద సెన్సర్ ఉంటే ఏమవుతుందంటే డీటెయిల్ ఎక్కువ వస్తుంది, అలానే యూనో ద బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అయిపోతుంది కదా. సో అది ఆ అమౌంట్ యూనో మిగతా వాటితో పోలిస్తే ఫుల్ ఫ్రేమ్ కొంత ఎక్కువ బ్లర్ అయిపోయి ఉంటుంది. లైక్ ఏపీఎస్సీ వెనకాల అమౌంట్ ఆఫ్ ఎంతైతే బ్లర్ అయితే ఉందో ఇది ఫుల్ ఫ్రేమ్లో కొద్ది ఎక్కువ అవుతుంది. సో ఫుల్ ఫ్రేమ్కి పెద్ద లెన్స్ ఉంటాయి యూనో MFTతో కంపేర్ చేసినప్పుడు, అంటే మైక్రో ఫోర్ థర్డ్ లెన్స్తో కంపేర్ చేసినప్పుడు. సో అలానే ఫుల్ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే డేటా స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది కంపారేటివ్లీ యూనో ఏపీఎస్సీతో కానీ MFTతో పోల్చినప్పుడు, యూనో డేటా స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఫుల్ ఫ్రేమ్కి ఏపీఎస్సీకి డిఫరెన్స్ ఏంటంటే ఏపీఎస్సీ సెన్సర్స్ ఉంటే యూనో ఫుల్ ఫ్రేమ్తో పోలిస్తే ఏపీఎస్సీ సెన్సర్స్ 1.5 times క్రాప్ అయిపోయి ఉంటాయి, 1.5 లేదా 1.6 times క్రాప్ అయిపోయి ఉంటాయి. ఏపీఎస్సీ సెన్సర్ ఉన్న కెమెరాకి మనం 50mm పెట్టినప్పుడు అది ఇచ్చే ఫీల్డ్ ఆఫ్ వ్యూ, అంటే అది ఎంత అయితే చూపిస్తుందో సేమ్ అదే చూపించాలంటే మనకు ఫుల్ ఫ్రేమ్కి అదే 50mm పెడితే యూనో ఇది రాదు. సో అదే మైక్రో ఫోర్ థర్డ్ సెన్సర్స్ ఫుల్ ఫ్రేమ్తో పోలిస్తే యూనో 2 times క్రాప్ అయిపోయి ఉంటాయి. అంటే సో మైక్రో ఫోర్ థర్డ్ సెన్సర్ ఉన్న క్యామ్కి మనం 50mm పెట్టి షూట్ చేస్తున్నప్పుడు అది ఇచ్చే ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎంతైతుందో, సో ఇదే మనకు ఫుల్ ఫ్రేమ్లో రావాలంటే 100mm పెడితే మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ని మనం యూనో 2 cams మనం షూట్ చేస్తున్నాం. ఒక కెమెరా వచ్చేసి ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ ఉన్న కెమెరా, ఇంకో కెమెరా వచ్చేసి ఏపీఎస్సీ సెన్సర్ ఉన్న కెమెరా. సో వీటి రెండింటి కూడా మనం 50mm ఫోకల్ లెంత్ వచ్చేసి ఈ రెండింటి కూడా 50mm మనం పెట్టాం. సో ఇప్పుడు ఈ రెండు ఇమేజ్ మనం కంపేర్ చేసి చూస్తే సో ఫుల్ ఫ్రేమ్ కంప్లీట్ కవర్ చేసింది, బట్ ఏపీఎస్సీ సెన్సర్ కొద్దిగా క్రాప్ అయిపోయింది. అంటే యూనో అదే ఇందాక చెప్పుకున్నట్టు ఏపీఎస్సీ సెన్సర్ ఫుల్ ఫ్రేమ్తో పోలిస్తే 1.5 times మనం క్రాప్ అయిపోయి ఉంటుంది. సో అదే మనకు ఒకవేళ MFTతో పోలిస్తే, MFT అంటే మైక్రో ఫోర్ థర్డ్స్, అంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ 4K ఉంది కదా, సో దానికి సెన్సర్ వచ్చేసి మైక్రో ఫోర్ థర్డ్ MFT. సో ఇది ఏంటంటే 2 times క్రాప్ అయిపోయి ఉంటుంది, అంటే ఫుల్ ఫ్రేమ్తో పోలిస్తే ఇది 2 times క్రాప్ అయిపోయి ఉంటుంది. సో దాట్స్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్. సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. యూనో సెన్సర్స్లో యూనో ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ అని, సూపర్ 35 సెన్సర్ అని, ఏపీఎస్సీ సెన్సర్ అని, MFT సెన్సర్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించే ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకుని సరిపోతుంది. యూనో ఫుల్ ఫ్రేమ్ అంటే ఆహా ఎంత ఉంది, ఓకే ఏపీఎస్సీ సెన్సర్ ఎంత ఉంది, MFT ఎంత ఉంది, ఇది ఒకసారి అట్లా రఫ్గా మీరు ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. సో దాట్స్ ఇట్. టైం ఉంటే ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఫోకల్ లెంత్ గురించి చెప్తాను. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి, లేదంటే లైక్ తీసుకోండి. బట్ ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నారో ఈ లింక్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీరు ఏదైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యూనో మ్యూజిక్ సంబంధించి మ్యూజికే కానీ, టైటిల్ ప్రాజెక్ట్సే కానీ, లేదు అంటే యూనో స్టోరీ బోర్డ్ టెంప్లెట్సే కానీ, ఇలాంటి చాలా ఫ్రీబీస్ అని కూడా నేను పెడుతూ ఉంటాను. సో మీరు whatthefilmmaking.com దానిలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు చెప్పేసి అన్నింటిని కూడా మీరు చదువుకోవాలనుకుంటే కూడా ఈ సైట్లో నేను రిటర్న్ ఫార్మాట్లో పెట్టాను, వెళ్ళి చదువుకోవచ్చు కూడా. దిస్ ఇస్ స్టీవెన్ వి ప్రసాద్, విల్ సీ యూ సూన్.